வந்தே சம்பூமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் முருகதரம் வந்தே பசுநாபதிம் வந்தே சுரசாங்க வைனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பத்தஜனாசவர்தம் வந்தே சிவம் சங்கரம் சிவமகாபுராணம். ஈ சிவமகாபுராணம் కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే మానవాళి వినగలుగుతారు. ఈ యొక్క శివమహాపురాణం ఎవరు చూసినా విన్నా లేకపోతే నలుగురు కలిసి ఒక కాడ కూర్చొని చర్చించుకున్నా లేకపోతే ఈ యొక్క శివమహాపురాణం విద్వాంసుడు సభలో చెప్తుంటే కానీ అక్కడ కూర్చొని విన్నా మానవాళి కోటి జన్మ పుణ్యఫలమే కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే శివమహాపురాణం వినగలుగుతాము. ఇది సాక్షాత్తు ఈశ్వరుడు నందికేశ్వరుడు చెప్పగా నందికేశ్వరుడు సనత్ కుమారుడు చెప్పగా సనత్ కుమారుడు వేదవ్యాసుడు చెప్పగా వేదవ్యాసుడు సుతమహాముని చెప్పగా సుతమహాముని మునులకు చెప్పగా మునుల ద్వారా పరంపర ఈరోజు మనం ఈ శివమహాపురాణం చెప్పుకుంటాను. ఇంతకుముందు నేను 13 ఎపిసోడ్ శివమహాపురాణం చెప్పిన ఇది 14 ఎపిసోడ్ ఈ శివమహాపురాణం నుంచి విద్వేశ్వర సమేత ఖండంలోకి వెళ్ళి చూసి తీసి చెప్తున్నా ఇది ఇది శివమహాపురాణం. మనం ఈరోజు శివమహాపురాణం చెప్పుకుందాం. అసలు మోక్షం ఎలా వస్తుందంటే ఈ మోక్షం సంపూర్ణంగా మోక్షం రావాలంటే శివుని అనుగ్రహం ఉంటేనే మోక్షం వస్తుంది. శివుని ధ్యానించడం వల్లనే మోక్షం వస్తుంది. అది ఈ స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఈరోజు శివమహాపురాణం పూర్తిగా శివమహాపురాణం ప్రతి ఒక్క విద్యోత్సర సంహిత రుద్ర సంహిత కైలాస సంహిత ఇవన్నీ ఈ యొక్క శివమహాపురాణం పూర్తిగా విన్నోలకు మోక్షం లభిస్తుంది. సమస్త ఐశ్వర్యాలు పొంది వార్ధక్యం తర్వాత శివలోకం చేరుకుంటారు. శివమహాపురాణం పూర్తిగా ఎవరైతే వింటారో కోటి జన్మ పుణ్యఫలంతో శివమహాపురాణం వినగలుగుతాము. ఈ యొక్క శివమహాపురాణం ఏదైతే మన ఏదైతే ఇంట్రెస్ట్గా ఎవరైతే వింటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, శివుని అనుగ్రహం పొందుతారు. ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే దేహము కర్మం ఒకటి ఫస్ట్ దేహము కర్మచే ఏదైతే దేహము కర్మ ఏదైతే వశమైపోతుందో ఏ జీవుడికైతే వశం దేహము కర్మ ఏదైతే వశమైపోతుందో అప్పుడు శివలోక ప్రాప్తి కలుగుతుంది. శివుని అనుగ్రహం కలిగి శివలోక ప్రాప్తి కలుగుతుంది. అది దాన్నే సాలోక్యము అంటారు. దాన్ని రెండవది తీసుకుందాం. రెండవది పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు ఎట్లా ఉంటాయంటే పంచతన్మాత్రలు ఏదైతే వశం ఉంటుందో ఎవరి వశంలో అయితే శివుని అనుగ్రహం ఉంటేనే శివ పూజ వల్లనే శివ కీర్తన వల్లనే ఈ యొక్క పంచతన్మాత్రలు ఆయన వశమవుతుంది, ఆ జీవుడు వశమవుతుంది. ఈ జీవుడు వశం కాగానే సామీప్యము వరిస్తుంది, ఆ ఒక ఆ ముక్తి వరిస్తుంది. తర్వాత మూడవది శివానుగ్రహం. అపారమైన శివానుగ్రహం ఉంటేనే ఈ యొక్క బుద్ధి అనేది శివుని సైడ్ తిరుగుతుంది. ఈ తిరిగి ఈ యొక్క సాయిష్టి అనే ముక్తి లభిస్తుంది. ఈ యొక్క సాయిష్టి ముక్తి ఎవరికైతే శివు అంటే పరంపర నీ భక్తి తీవ్రత బట్టి పరంపర ఈ మూడోది శివుని మహా అనుగ్రహం లభిస్తేనే ఈ యొక్క బుద్ధి అనేది శివుని సైడ్ మరలి ఆ యొక్క సాయిష్టి అనే ముక్తి లభిస్తుంది. ఈ యొక్క సాయిష్టి ముక్తి లభించి ఈ యొక్క ఈ శివభక్తుడు ఈ స్థాయిలో ఉంటే అతనికి శివుడే చేస్తాడు. శివుడికి ఎంతైతే పవర్స్ ఉంటాయో ఏదైతే ఆయన శక్తులు ఉంటాయో ఆ కొన్ని శక్తులు ఈ యొక్క సాయిష్టి అనే శివభక్తునికి ఈ రేంజ్కి వచ్చిన శివభక్తునికి ఇస్తాడు. అందుకోసం శివభక్తుల దగ్గర మనకు మహిమలు చూస్తాం మనం. ఈ యొక్క సాయిష్టి ముక్తి అనేది వస్తుంది. ఇది మూడవది. నాలుగవది అహంకారం. ఏదైతే ఏదైతే శివభక్తుడు అహంకారాన్ని జయిస్తాడో శివభక్తి వస్తేటనే అహంకారాన్ని జయించినట్టే ఎప్పుడైతే ఆ యొక్క అహంకారాన్ని జయిస్తాడో అది సారూప్యం అనే మోక్షాన్ని పొందుతాడు. ఆ ఒక స్టెప్ వచ్చేసరికి సారూప్యం అనే మోక్షాన్ని పొంది శివలోకాన్ని చేరుకుంటాడు. ఈ యొక్క అహంకారాన్ని ఎప్పుడైతే శివలోకాన్ని చేరుకుంటాడు ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ఐదవది సప్త రజస్వం తమోగుణం. ఇవి మూడు ఎవరైతే జయిస్తారో సాయుధ్యం మోక్షం లభిస్తారు, సమస్తం మోక్షం లభించిపోతుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఆఖరికి శివపదం చేరుకుంటారు. ఇది ఇన్ని ఉంటాయి, ఇవి ఐదు ఉన్నాయి. తర్వాత ఈ దేహ కర్మలు ఎవరైతే వారి వశమవుతుందో సాయిష్టి సాలోక్యం ముక్తి లభిస్తుంటుంది. తర్వాత రెండు పంచతన్మాత్రలు ఎవరైతే వశంలో ఉంటాయో సామీప్య ముక్తి లభిస్తుంది. తర్వాత శివానుగ్రహం ఉంటే సాయిష్టి ముక్తి లభిస్తుంటుంది. తర్వాత నాలుగు అహంకారం ఎవరైతే జయిస్తారో సారూప్యం లభిస్తుంది. సత్వర రజస్వ తత్వం ఎవరైతే వాళ్ళు జయిస్తారో సాయుధ్యము మోక్షం లభిస్తుంది. నిరంతరము శివ పూజ చేయడం వల్లనే ఈ యొక్క శివ అనుగ్రహము లభిస్తుంది. లభించి శివుని శివపదం చేరుకుంటారు. శివుడి అసలు శివుని
ఆశ్రయించడమే మానవుడి ప్రథమ లక్ష్యం. అది తెలియక మానవుడు దేహభ్రాంతి చెంది నాస్తి నా బంధువులు అనుకుని జీవనం అంతా వ్యర్థం చేసుకొని కర్మబంధంలో పడిపోయి యముడికి అమాంతంగా దొరికిపోయి యమలోకం ఈ యొక్క నరకలోకం చేరుకుంటాడు. ఇది మనం తెలుసుకోవాలి. శివుని పొందినోళ్లకు ఇవన్నీ ఏముండయి? పాపాలు చేస్తే నరకం లభిస్తుంది తెలిసిన విషయమే, పుణ్యం చేస్తే స్వర్గం లభిస్తే తెలిసినది. ఈ రెండిటికి అతీతంగా ఉండేదే మోక్షము. అది శివుని పట్టుకున్న వాళ్ళకి ఇవేవి ఉండయి, ఆఖరికి మోక్షాన్ని చెంది శివలోకం చేరుకుంటాము. ఇది మనం తెలుసుకోవాలి. స్వామి, నీకు ఏ లింగం పూజ చేస్తే? ఒకనాడు కైలాసంలో పార్వతీమాత అడుగుతుంది, స్వామి నీకు ఏ లింగ ఏ రూపంలో ఉండి ఏ లింగాన్ని పూజ చేస్తే నువ్వు మానవుడికి తొందరగా నువ్వు అనుగ్రహిస్తావు అనగానే, నువ్వు రసలింగమ్మా లేకపోతే బంగారలింగమ్మా వజ్రలింగమ్మా లేకపోతే పార్థివలింగమ్మా లేకపోతే వెండిలింగమ్మా లేకపోతే రకరకాల లింగాల జలలింగమ్మా అగ్నిలింగమ్మా లేకపోతే పాతాళలింగ ఏ లింగం పూజ చేస్తే నిన్ను నీ అనుగ్రహం పొందుతాం స్వామి అని కోరగా ఈ శివుడు ఇలా చెప్తాడు. నీ లోపల ఉన్న లింగానికి పూజ చేస్తే అంటే మన దేహంలో ఉన్న లింగానికి అంటే నువ్వు నేను అనే ఆ ఒక లోపల ఉన్న ఆ శివుణ్ణి పూజిస్తే ఆ శివుణ్ణి బయటికి తీసుకొస్తే మనం శివుని తొందరగా పట్టుకోగలుగుతాము. తర్వాత నీలో ఉన్న శివుడే మనం తెలుసుకుంటే పరమాత్మ తొందరగానే దొరికిపోతుంది. నీ యొక్క మనసు ద్వారా శివుణ్ణి పూజిస్తే నీలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆటోమేటిక్ శివతత్వం వచ్చేస్తుంది, శివుణ్ణి పూజించగలుగుతాము. తొందరగా శివుని పట్టుకోవాలంటే నీలో ఉన్న శివుని పట్టుకుంటే తొందరగా దొరికిపోతాడు శివుడు. మనం తెలియకేంటే మనకు రావాలంటే శివలింగాలు పూజ చేసుకుంటూ పోతాం మనం. అది పూర్తిగా పరాపక్షి చేరుకునేసరికి అప్పుడు తెలుస్తుంది నీలో ఉన్నాడు శివుడు, జగత్తు అంతా ఉన్నాడు, హిందు లేడు అందుగలడు, ఎందెందు వెతికినా పరమాత్మ ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. మనం అంతకుముందు కూడా మనం ఈ యొక్క భక్త ప్రహ్లాదం చూసినాము, నారాయణుడు ఎట్లా అందు లేడు ఇందుగలడు ఎందెందు వెతికినా అందందుగలడు అని. నువ్వు శివుని పూజించినా శివుడు అంతే, విష్ణుమూర్తి పూజించినా పరమాత్మ ఒక్కడే, ఆయనే శివుడు ఆయనే విష్ణుమూర్తి మనం తెలుసుకోవాలి. ఈ జగత్తు మొత్తం పరమేశ్వరుడే ఉన్నాడు, ఈశ్వరుడితో ఉన్నది, ఇది మనం తెలుసుకోవాలి. అయితే నీలో ఉన్న శివుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావు నీలోనే ఉన్నాడని తెలుసుకునేసరికి సమస్తం నీలో ఒంట్లో ఉన్న కామ క్రోధ మద మాసం అంతా ఎగిరిపోతుంది, సమస్తం ఈశ్వరుడు గుంజిపారేస్తాడు. ఎప్పుడైతే నీలోనే ఉన్నాడు శివుడు అని తెలిసేలోపటనే నీలో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యం అన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు ప్రతి ఒక్క జీవిని నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు, అది మనం తెలుసుకోవాలి. ఇంత అద్భుతమైనది శివ పురాణంలో ఉన్నది, మనం ఇంత బ్రహ్మాండమైన ఈ యొక్క నిధిని పోగొట్టుకుంటున్నాం మనం, ఈ యొక్క జ్ఞానాన్ని పోగొట్టుకొని వెంపర్లాడుతున్నాం మనం దేహభ్రాంతి చెంది పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన అవి పట్టుకొని మనం వెంపర్లాడుతున్నాం. ఈ మనం సమస్త జగత్తు ఐశ్వర్యం ఈశ్వర ఆధీనంలో ఉన్నది, అది కూడా శివపురాణం చాలా జ్ఞానం కలిగి ఉన్నది. సమస్త బ్రహ్మాండం మొత్తం శివపురాణంలో ఉన్నది. ఈ శివపురాణం ఎవరైతే నిష్ఠగా వింటారో వాళ్ళకు శివ సాధ్యం కలుగుతుంది. ఈ బ్రహ్మాండం మొత్తం శివపురాణంలో ఉంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈ శివ మహాపురాణం గురించి. ఓం నమ శివాయ్.